తిడతారు చాలామంది, పచ్చి బూతులు తిడతా ఉంటారు, వినలేనంత బూతులు తిడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా నేను చేసిన బతికిన జీవితంలో ఇంకోసారి ఇలాంటి పరిస్థితుల్లో వస్తే ఇంకోసారి పార్టీ పెడతావా, రాజకీయాల్లోకి వస్తావా అంటే రిగ్రెట్స్ లేకుండా చెప్పగలను. మళ్ళీ ఇదే పరిస్థితులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ ఇదే పరిస్థితుల్లో ఇంకొకసారి దెబ్బతినడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్. నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది, ఒక మంచి నిర్ణయం అంటే రాజకీయాల్లోకి రావడం. అంటే మెజారిటేరియనిజం, ఇందాక మన ప్రతాప్ గారిని కానీ అందరు ఎవరు మాట్లాడుతున్నా మెజారిటేరియనిజం అంటే మాకు చట్టసభల్లో బలం ఉంది కాబట్టి మేము ఏదైనా చేసేస్తాం. దీనికి సంబంధించి నాని పాల్కి వాళ్ళు కూడా మాట చెప్పింది, అంటే ప్రజలు మాకు అండగా ఉన్నారు, ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, ప్రజలు మా వెంటే ఉన్నారు అన్న మాటకి ఆయన చెప్పింది, మెజారిటీ ఓటింగ్లో ప్రజలు ఒకరిని అందలం ఎక్కించారంటే చాలా విఘ్నతతో ఆలోచించి వేశారనో కానీ సరైన నిర్ణయం తీసుకున్నారనో కానీ భావించకూడదు. మెజారిటీ ప్రజలు నమ్మింది అది సరైనది అవ్వాలని లేదు, ఇది నాని ఫాల్కే వాళ్ళకి చెప్పింది. అలా మెజారిటీ రైట్ అనుకుంటే జీసస్ క్రైస్ట్ని సిలువేయరు, మెజారిటీ రైట్ అనుకుంటే సోక్రటిస్ని విషం ఇచ్చి చంపరు, ఇది నాని ఫాల్కోల్ గారు చెప్పి. సో మెజారిటీ వల్ల తీసుకున్న నిర్ణయాలని అన్నీ సరైనవని అనుకోవడానికి లేదు. సో అందుకనే 2019 ఎన్నికల్లో ఆలోచించి వేసినా, మనవాడని వేసినా, ఆలోచించకుండా వేయకపోయినా, ఒకసారి చూద్దామని వేసినా చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించి తీసుకున్నారా ఆ రోజున ప్రజలు తెలియదు, కానీ దాని తాలూకు పర్యవసానం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారు అన్నంత మాత్రాన మేము వైసీపీకి ఒకటే చెప్తాను, మీరు మహాత్ములు అయిపోరు దానికి. ముఖ్యంగా పాపులిస్ట్ స్కీమ్స్ మీదే, అంటే ప్రజలను ఆకర్షించే పథకాలు వీటి మీద మాట్లాడుతూ ఉంటే ఆ రోజున అందరూ ఓట్లు లేస్తారు. అందరూ ఈ పాపులర్ స్కీమ్స్ అని నవరత్నాలు అనొచ్చు, ఇంకోటి అని. నాకు నాని ఫాల్కే వాళ్ళ గారి మీద ఎందుకు ఇంత అపారమైన గౌరవం అంటే చాలా రిలవెంట్గా అనిపించింది మనం చదువుతూ ఉంటే. పార్లమెంట్లో ఒక మాట చెప్పినప్పుడు పటేల్ గారు చెప్పింది, మీరు ఒక ప్లెడ్జ్డ్ వర్డ్, అది మీరు ఒక మాట ఇస్తున్నారు, మీరు రాజభరణాలు, నేను ఇంతమంది 700 పైచిలకు ఈ సంస్థానాల్ని నేను కలుపుతున్నాను, వాళ్ళకి జస్ట్ ఒక గౌరవప్రదంగా చింత రాజభరణం ఇస్తున్నాం, చాలా తక్కువ వెరీ పాల్ట్రీ సమ్ అది. కానీ ఆ రోజుల్లో దీన్ని భవిష్యత్తులో తీసేయాలని మాట్లాడుతున్నప్పుడు అందుకని అది పందు ఆయన చనిపోక ముందు ఆయన పెట్టారు, మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు తీసేస్తామని చెప్పి, మీరు దయచేసి ఈ మాట మీరు ప్లెడ్జ్డ్ వర్డ్ మీద వెనక్కి వెళ్తే అది మంచిది కాదనేది ఆయన పాపం స్పష్టంగా చెప్పారు. ఇదే రాజభరణాలు తీస్తున్నప్పుడు ఈ కేసుని నాని ఫాల్కే వాళ్ళ గారు వాదించారు. ఆయన అన్నది ఏంటంటే, ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకొని మీరు ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే, అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసిన దానికి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానీ ఈ రెండింటి మీద ఆయన పోరాటం చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఈ పాపులిస్ట్ థాట్ ఒకటి, పాపులర్ స్కీమ్స్ మీరు పెట్టింది అంటే చాలా జనాకర్షణగా ఉంటాయి చూడటానికి. మన రాజులను దెబ్బకొట్టాం, రాజసంస్థానాలను దెబ్బకొట్టాం, ఇవన్నీ మీరు అనుకోవచ్చు. కానీ దాని వెనక వర్డింగ్ చూస్తే అది రేపు పొద్దున ఎవరికైనా ఆపాదించే వర్డింగ్ ఉంటుంది. అంటే అది వెళ్ళి అంటే మీరు ఇది ఎందుకు తీసేయాల్సి వస్తున్న ఒక పదప్రయోగం, ఆ పదప్రయోగం రేపు పొద్దున రాజభరణాలు కాకపోతే ఇంకో దానికి ఏది కాకపోతే అది రేపు పొద్దున మీకు పిఎఫ్ ఫండ్స్ కూడా వాడతారు, ఇన్సూరెన్స్ కూడా వాడతారనేది చూచాయిగా చెప్పారు దాంట్లో. అది చదివిన తర్వాత పక్కనే మళ్ళీ ఇంకేదో
నాకు స్పృహలోకి వచ్చింది. ఇలాంటి ఆలోచన విధానంతో ఆ రోజు రాజభరణాలు రద్దు చేశారు, ప్లెడ్జ్డ్ వర్డ్, మేము ముట్టుకో మీకు మాట ఇచ్చామనేది. ఈ రోజున అది ఏ స్థాయికి వచ్చింది అంటే, అంటే ఆయన చెప్పింది ఎంత విజనరీయో చూడండి, ఎంత ద్రష్టో చూడండి. ఆయన మీరందరూ ఆనందపడుతూ ఉన్నారు రాజభరణాలు రద్దు చేసాం వీటని, ఇదే పదప్రయోగం వాడి రాజభరణాలు తీసేసి వీళ్ళకి దెబ్బ కొడతారు, భవిష్యత్ చాలా కార్మికులు దెబ్బ కొడతారన్న ఆయన మాట ఈరోజున వైసీపీ నిజం చేసి చూపించింది. 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దారి మళ్లించేశారు. ఇన్ని సంవత్సరాలుగా వీకెండ్ బై ఆర్కే అనేది మనం చూస్తూ వచ్చాం, కానీ నిన్న కొత్తగా వీకెండ్ బై పీకే అంటే సండే వచ్చి ఏ విధంగా తను మాట్లాడారో చూస్తే ఎంత అజ్ఞానం అని స్పష్టంగా అర్థమవుతుంది. తను సర్వే చేయించాడంట, ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 67 సీట్లు వస్తాయంట. ఆ సర్వేలో ఈయన గెలుస్తాడో లేదో చేశారో లేదో నాకు అర్థం కావట్లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇదే సర్వే వాళ్ళు కదా, నువ్వు గాజువాకలో భీమవరంలో గెలుస్తావు అంటే అక్కడ పోయి కంటెస్ట్ చేసి బొక్కబోర్ల పడ్డావు, మళ్ళీ ఆ సర్వేతో ఈరోజు మాకు 45 సీట్లు వస్తాయని నువ్వు చెప్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా మాకు 45 సీట్లు వస్తే మరి 130 సీట్లు నీకే వస్తాయా? కనీసం నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేనోడు ఈరోజు నువ్వు జాతకం చెప్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇదే సర్వేయర్లు నమ్ముకొని నువ్వు గతంలో ఏం మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాడు కాలేడు, ఇది నా శాసనం అన్నావు. శాసనం అన్నవాడిని శాసనసభలోకి కూడా రానికుండా చేసిన విషయం మర్చిపోయావా అని అడుగుతున్నాను. మళ్ళీ ఇంకో విషయం మాట్లాడాడు, వైఎస్ఆర్సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండాను ఎగరేస్తాడంట. కనీసం 175 కాన్స్టిట్యూన్సీల్లో ఎమ్మెల్యేలుగా జనసేనకి క్యాండిడేట్లు కూడా లేరు, ఈయన అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తాడంట. ఫస్ట్ కౌన్సిలర్లుగా గెలవండి, తర్వాత ఎంపీటీసీలు సర్పంచులు గెలవండి, ఆ తర్వాత ఎమ్మెల్యేల విషయం ఆలోచిద్దామని మీకు సలహా ఇస్తున్నా. ఎందుకంటే మేము కూడా గ్రామస్థాయి నుంచి వచ్చిన వాళ్ళం, ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఈ సినిమా పిచ్చుంటుందో వాళ్ళు నీ మీటింగ్లకు వచ్చారని రెచ్చిపోయి సీఎం అని కలలు కానీ నువ్వు ఏ విధంగా బొక్క బోర్లా పడ్డావో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు, దమ్మున్న మొనగాడిలాగా సింగిల్గా పోటీ చేశాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ, సింగిల్గా పోటీ చేశారు. కానీ అదే రక్తం పంచుకొని పుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టవే కానీ 2014లో ఎన్నికలకు వెళ్ళావా? ప్యాకేజీలు తీసుకొని బీజేపీ కోటేయండి, టీడీపీ కోటేయండి, వాళ్ళకి నేను దగ్గరుండి అన్ని చేయిస్తానన్నావు, ఏం చేయించావు? రాష్ట్రాన్ని ఈరోజు కుక్కలు చింపిన విస్తరిలాగా చేసింది నువ్వు సపోర్ట్ చేసిన పార్టీలు కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకొని నువ్వు ఈరోజు నోరు చించుకొని మాట్లాడుతున్నావంటే ప్యాకేజీల కోసమా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారంట కేసీఆర్ గారితో లంచ్లో కూర్చొని భోంచేస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్నిటినీ కూడా వదిలేసుకున్నాడంట. నేను అడుగుతున్నాను, ఉమ్మడి రాజధాని ఉంటే పనికి మాలిన పని ఓటుకు నోటు అనే కేసులో ఇరుక్కొని హైదరాబాద్ వదిలేసి పారిపోయి దొంగలాగా వచ్చి కరకట్లో దాక్కున్న చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాను. ఆ రోజు కేంద్రంతో జతగట్టి ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీజేపీ తప్పు చేసినా చంద్రబాబు నాయుడు తప్పు చేసినా నేను ప్రశ్నిస్తానన్న నువ్వు ఎందుకు విభజన చట్టంలో ఉన్న మన ఆస్తులు రాకుంటే మాట్లాడలేదు అని అడుగుతున్నాను.
ఆ రోజు షూటింగ్లో ఉన్నావా లేకపోతే సూట్ కేసులు తీసుకుంటున్నావా? ఎందుకు మాట్లాడలేదు? చేయాల్సిన తప్పులన్నీ మీరు చేసి పదేళ్ళు ఉమ్మడి రాజధాని ఉంటే అక్కడ ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మన ఆస్తులన్నీ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత ఉండి సీనియారిటీ సీనియారిటీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోతే నోరు లేవని పీకే ఈరోజు వీకెండ్లో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా వినే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ సూటిగా పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు చేసిన సర్వే మీద నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తానని మాటలు చెప్పడం కాదు, నీ జెండా మీద నీ అజెండా మీద నీకు నమ్మకం ఉంటే 175 స్థానాల్లో నువ్వు క్యాండిడేట్లను పెట్టగలనన్న నమ్మకం ఉంటే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ చేయి జగనన్నతో. ఊరికే ప్యాకేజెస్ కోసం పనిచేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిన్న మళ్ళీ అర్థమైంది కదా, బస్ యాత్ర చేస్తానని నువ్వు, పాదయాత్ర చేస్తానని లోకేష్ డేట్లు అనౌన్స్ చేసి ఈరోజు లోకేష్ పోస్ట్ పోన్ చేయగానే నువ్వు పోస్ట్ పోన్ చేసావు అంటే మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ విధంగా మీరు దొంగ రాజకీయాలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈరోజు ప్రజలకి స్పష్టంగా అర్థమైంది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, కేవలం చంద్రబాబు నాయుడు కోసం అనేది ఈరోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇకనైనా పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగులు బయట చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిన్నవాడైనా ప్రజల్లోకి వెళ్ళి తానేం చేస్తాడు, ప్రజల సమస్యల్ని ఏ విధంగా దూరం చేస్తాను అని నమ్మకాన్ని కలిగించారు. వాళ్ళకి నవరత్నాలు ద్వారా ప్రామిస్ చేశారు. ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఈరోజు కూర్చున్న రోజు నుంచి తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అడగని ఎన్నో విషయాల్ని ఈరోజు ప్రజల కోసం చేసి ప్రతి కుటుంబంలో కూడా ఒక కొడుకులాగా ప్రజలు ఆశీర్వదించే స్థాయికి వెళ్ళారు. అది చూసి సహించలేక గుంపులు గుంపులుగా పందులన్నీ ఒక చోట చేరి ఏదో చేసేస్తాం జగన్ గారిని ఓడిస్తాము అంటే ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ మీ గడ్డ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ. ప్రజలందరూ కూడా ఆయన సైడ్ వన్ సైడ్గా ఉన్నారనేది ఆయన ముఖ్యమంత్రి అయి సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్పష్టంగా కనిపించింది. ఇక ఈరోజు పొద్దున మరి ఒక డ్రామా చేశారు, మీరు అందరూ చూసుంటారు. లోకేష్ లాంటి బుర్రలేనోడు తెలివి తక్కువైనోడు నాకెందుకు కొడుకుగా పుట్టాడు అని చంద్రబాబు నాయుడు జగన్ గారిని చూసిన ప్రతి క్షణం కూడా ఏడుస్తూ ఉంటాడని అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ అడుగుపెట్టాడో తెలుగుదేశం పార్టీలో, ఆ రోజుటి నుంచి ఆ పార్టీ పూర్తిగా పతనం అయిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో జెండా పట్టాడా లేదా ప్రజల కోసం ఏమైనా చేశాడా లోకేష్? ఎందుకు అతనికి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కేవలం అధికార దాహం. అందుకే ఈరోజు తెలివితేటలు లేని, ప్రజల సమస్యల మీద అవగాహన లేని, రాష్ట్రం మీద అవగాహన లేని లోకేష్ ఏ విధంగా తింగరోళ్లాగా ఏదో చేసేస్తున్నానని ఏదో చేసి నవ్వుల పాలవటం మనం కళ్ళారా చూస్తున్నాం.